తన భర్త స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకార్థం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో పేరుగాంచిన వాకిటి లక్ష్మారెడ్డి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. పేద ప్రజలకు సేవలు అందించాలన్నదే తన భర్త ఆశయమని గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంలోని 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యా వికాస్ పథకం ద్వారా సర్టిఫికెట్లు అవార్డులను ఆమె అందజేశారు. అనంతరం లైన్స్ క్లబ్ ఎదుట ఉన్న లక్ష్మారెడ్డి విగ్రహానికి సునీత రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైముద్దీన్, జెడ్పీటీసీ బాబ్యానాయక్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, రమణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అశోక్ గౌడ్, సత్యం గౌడ్, సూరారం నరసింహులు, దొంతి సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, రాజేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.